అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజీల్లాగా తెలియజేస్తున్నారు. ఒక రెండు పదాలు కలిగినటువంటి ఒక దువా ఉంది, అవి మన నాలుగు పైన చాలా తేలిగ్గా ఉంటాయి, కానీ ప్రళయదినం రోజు మన యొక్క పాపపుణ్యాల కర్మల యొక్క త్రాసు ఏదైతే అల్లా వద్ద తూయబడుతుందో ఆ రోజు ఈ యొక్క పదాలు చాలా బరువుగా ఉంటాయని, పుణ్యాల త్రాసులో వైపు చాలా బరువుగా ఉంటాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజీల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. ఆ పదాలు ఏమిటి అంటే, సుబ్హానల్లాహి వబి హమ్దిహి అనేటటువంటిది ఒకటి, రెండవది సుబ్హానల్లాహి అజీమ్ అనేది రెండవది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లా పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నేను ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను, పరమోత్తముడైన అల్లా ఎంతో పవిత్రుడు అని వీటి యొక్క అర్థాలు. మరి వీటిని అరబ్బీలో ఎలా చదవాలనేది నేను ఇక్కడ తెలుగులో మీకు అక్కడ పెడతాను. ఇన్షాల్లా ఎవరైనా చదవాలి అనుకుంటే కనుక వాటిని చదువుకోవచ్చు. ఈ యొక్క హదీస్ నేను బుఖారీ హదీస్ గ్రంథంలోని 6406 హదీస్ నుంచి, ముస్లిం హదీస్ గ్రంథంలోని 2694 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లా సుబ్హానహు వతాలా మనందరినీ కూడా నరకం నుంచి కాపాడి అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. ఆమీన్.